రైతుమిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం పత్తి పంట కానీ వేరే వేరే పంటలు యాంప్లిగో యూజ్ చేస్తున్నారు, అందుకోసమే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే అది ఏ పంటలు యూజ్ చేస్తారు, మరి ఒక ఎకరానికి వచ్చేసి ఎంత యూజ్ చేస్తారు, దాని ప్రైస్ ఎంత ఉందో, దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. అయితే ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరి బెల్ ఐకాన్ బటన్ని కూడా నొక్కండి. అయితే మనం దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాం. అయితే దాంట్లో క్యూరెంట్ నీల్ ప్రోల్ 10% ఉంటుంది, మరి ల్యాంబ్డా సైలోత్రిన్ 5% జెర్సీ రూపంలో ఉంటుంది. ఇది జెర్సీ రూపం ఏందంటే, ఏదైతే జెర్సీ రూపం ఏందంటే దాని గురించి తెలుసుకుందాం. అయితే జెర్సీ రూపం ఏంటంటే ఈ దాంట్లో మైక్రో క్యాప్సూల్స్ లాగా పనిచేసేటి మందైతే అదే అవును. మరి అదైతే మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో పంట పైన, అది పంట పైన స్ప్రే చేసిన తర్వాత అది ఎంత స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే క్యాప్సూల్ అయితే పంట పైన అంటే పడతాయి. అయితే ఎప్పుడైతే ఏ పురుగులు కానీ రసం పీర్చే పురుగులు కానీ దాన్ని దగ్గర వస్తాయో, దాన్ని ముట్టుకుంటాయో, అప్పుడైతే అవి చనిపోతాయి, నాశనం అవుతాయి. అయితే మరి అది జెర్సీ రూపంలో ఉంటుంది. మరి ఇది సిజంటా కంపెనీ అయితే ఫస్ట్ కంపెనీ ఇదైతే జెర్సీ రూపంలో తెచ్చింది. ఎస్సీ మరి జెర్సీ ఫార్ములేషన్లో అయితే ఇవి ఉన్నాయి. మరి ఇవి ఏ పంటలో యూజ్ చేస్తారో మనం తెలుసుకుందాం. ఇదైతే సోయాబీన్, మరి పత్తి, మరి ఆకుకూరలలో యూజ్ చేస్తారు, మరి వెజిటేబుల్స్ ఫార్మింగ్లో యూజ్ చేస్తారు. ఏదైతే టమాటోలో లీఫ్ మైనర్ ఉంటుందో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. మరి గోబీ ఏదైతే కాలీఫ్లవర్ ఉంటుందో, గోబీ ఫుల్ గోబీ అంటారు కదా, దాన్ని కూడా దాంట్లో ఉండే పురుగుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి పత్తి పంటలో ఉండే రసం పీర్చే పురుగుల్ని కూడా దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మరి పత్తి పంటలో ఏ పురుగుల్ని దీన్ని చంపుతుంది దాని గురించి తెలుసుకుందాం. మరి ఏ పురుగుల్ని చంపుతుంది దాని గురించి తెలుసుకుందాం. ఇదైతే పత్తి పంట పైన ఉండే కాండం తొలచు పురుగు, మరి ఇది గులాబీ రంగు పురుగుల్ని కూడా నాశనం చేస్తుంది. మరి పొగాకు లద్దె పురుగు, ఆకుపచ్చ పురుగు, శనగపచ్చ పురుగు, మరి టమాటో పైన ఉండే లీఫ్ మైనర్ కూడా నాశనం చేస్తుంది. మరి ఇది దీంట్లో రెండు కంటెంట్లు మిక్స్ అయి ఉన్నాయి, అందుకోసమే ల్యాంబ్డా సైలోత్రిన్ 5% ఉంది. మరి అదే క్యూరెంట్ నీల్ ప్రోల్ 10% ఉంది. ఇది పంట పైన వచ్చే పత్తి పంటలో ఉండే ఏదైతే రసం పీర్చే పురుగులు ఉంటాయి కదా, తెల్లదోమ, మావు, థ్రిప్స్ కానీ ఉంటాయి కదా పెనుగంక, దాన్ని కూడా చాలా నివారణ చేస్తుంది. ఇదైతే మంచి ఇన్సెక్టిసైడ్ కూడా అనుకోవచ్చు మనం. అయితే ఇది ఒక ఎకరానికి వచ్చి 80 నుంచి 90 అయితే వాడుకోవచ్చు, లేకపోతే 100 వాడుకోవచ్చు. అయితే ఇదైతే చాలా ఒక ఎకరానికి అయితే 80 నుంచి 90 వాడుకోవచ్చు. మరి దీని రేట్ వచ్చేసి 650 నుంచి 750 వరకు ఉంది. ఇదైతే మనం స్ప్రే చేసిన తర్వాత ఆకు కింద భాగంలో ఉండే ప్రతి ఒక్క కింద భాగం వరకు వెళ్తుంది. మరి కింద భాగంలో ఉండే ప్రతి ఒక్క పురుగుల్ని, మరి తన ఒక గుడ్లని కూడా నాశనం చేస్తుంది. మరి గుడ్లని నాశనం చేస్తుంది, ప్రతి ఒక్క సైజులో ఉండే పురుగుల్ని కూడా నాశనం చేస్తుంది. అయితే ఇది ఒక మంచి మంచి కంపెనీ ఇది మందే కూడా. అయితే వీడియో నచ్చితే జై.